అంటే తెలుగులో కూడా ఇప్పుడు ఉప్పెన మూవీకి సంబంధించి ఒక అవార్డు రావడం, అదే విధంగా మ్యూజిక్ కి సంబంధించి మ్యూజిక్ కి సంబంధించి డిఎస్ఆర్ కి రావడం, అదే విధంగా డిఎస్పి కి రావడం, అదే విధంగా లిరిక్స్ కి సంబంధించి చంద్రబోస్ గారికి కొండపొలం సంబంధించిన తనకి వచ్చింది. సో ఈ విధంగా తెలుగులో కూడా చాలా మంది తమ సత్తాని చాటారు. కానీ ఇప్పుడు పుష్ప అండ్ జైభీమ్ సో ఉత్తమ జాతీయ నటుడి విషయంకి వచ్చేసరికి ఈ ఇష్యూ అనేది అయితే బయటకు వస్తుంది. దీంట్లో కొన్ని రాజకీయ పార్టీల ప్రోద్బలం కూడా ఉంది, బీజేపీ సపోర్ట్ ఉంది అంటూ కూడా కొంతమంది రాజకీయంగా కూడా ఒక టర్న్ తీస్తున్నారు. సో దానికి అంటే ఏంటి, ఎందుకు తీస్తున్నారు అనే విషయానికి వచ్చినప్పుడు జైభీమ్ లో ఎక్కువగా సఫర్ అయింది మాత్రము ఆ మూవీలో అట్టడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఎక్కువగా సఫర్ అయ్యారు కాబట్టి వాళ్ళకు లా తెలియవద్దు అన్న విధానంలో వాళ్ళని ఎక్కువగా తప్పుడు కేసులలో ఇరికించి వాళ్ళకి శిక్ష పడే విధంగా వాళ్ళు తప్పించుకుంటూ ఉంటారు. సో ఆ లెవెల్లో చూసినప్పుడు ఆ బీజేపీ సపోర్ట్ ఏదో ఉంది ఆ టీంలో, అంటే జాతీయంగా ఏ అవార్డులు అయితే ప్రకటిస్తారో ఆ కమిటీకి ఆ విధంగా టచెస్ ఉన్నాయి కాబట్టి ఆ విధంగా జరిగింది అని కొంతమంది భావిస్తున్నారు. ఇలాంటి డౌట్స్ మీకు ఏమైనా ఉన్నాయా? చిన్న టెక్నికల్ ఇష్యూ వచ్చింది, తర్వాత మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాము. స్టైలిష్ స్టార్ గా పేరు సంపాదించిన అల్లు అర్జున్ తన రఫ్ లుక్స్ తో పుష్పరాజు పాత్రలోకి అయితే పరకాయ ప్రవేశం చేసి దుమ్ము లేపిన పాత్రకు అల్లు అర్జున్ కి అవార్డు అయితే దక్కించుకున్నారు. ఇక ఇక్కడి వరకు అయితే అంత బాగానే ఉంది. ఆ తర్వాతే అసలు సినిమా మొదలైంది. అసలు పుష్పకు అవార్డు రావడంపై నెటిజన్లు అభిమానులైతే రెండు వర్గాలుగా విడిపోయారు. కారణం జైభీమ్ సినిమాకు ఒక్క అవార్డు కూడా దక్కకపోవడం. పుష్పలో ఉందేంటి, జైభీంలో లేనిదేంటి అంటూ కూడా ఇరు వర్గాలు అయితే మండిపడుతున్నాయి. అటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కావచ్చు, ఇదే విధంగా సోషల్ మీడియాలో సూర్య అభిమానులు తనకు సపోర్ట్ చేసే వ్యక్తులు కూడా ఈ విధంగా మండిపడుతున్నారు. సో దీనికి సంబంధించి రైట్ పరిగారు చెప్పండి, ఇందాక మనం మాట్లాడుకున్నాం కొన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి ఎవరైతే కమిటీ ఉంటుందో జాతీయ సెలక్షన్ కమిటీ ఈ మూవీలకు సంబంధించి వారికి అదేవిధంగా రాజకీయాలకు కూడా టచ్ ఉంది అని చెప్పి కొంతమంది భావిస్తున్నారు. ఈ విధమైన డౌట్ మీకు ఏదైనా ఉందా? నిజం చెప్పాలంటే మీరు మ్యాటర్ చెప్పే వరకు కూడా ఇంత ఇన్వాల్వ్ ఉందా బీజేపీ అన్నది కూడా నాకు తెలియదు. చూడండి, మనం డిస్కషన్ పెట్టినందుకు ఎన్ని మంచి మంచి టాపిక్స్ బయటకు వచ్చాయో. నేను యాక్చువల్గా అది కశ్మీర్ ఫైల్స్ లాంటి మూవీ కూడా వచ్చింది కదా, అది కూడా నేను పాయింట్అవుట్ చేసి పెడదాం అనుకున్నా. జనాల్లో నిజం చెప్పాలంటే హిందూ ముస్లిం డిఫరెన్సెస్ మళ్ళీ అలాంటిది, కశ్మీర్ ఫైల్స్ ఏవేవో వచ్చాయి కదా, కేరళ స్టోరీ అలాంటివి, దానివల్ల ఇంకా మతాలి వచ్చాయి. ఇప్పుడు నేను కశ్మీర్ ఫైల్స్ తీసుకొచ్చి పెడితే మళ్ళీ నా మీద స్టార్ట్ అయిపోతారు అని చెప్పేసి నేను అది పెట్టలేదు. నిజం చెప్తున్నా, నాకు ఆ మూవీ కూడా పెట్టాలనిపించింది, ఆ మూవీకి కూడా అవార్డు ఇచ్చారని. బట్ యు ఆర్ వేరింగ్ స్కార్ఫ్, అందుకే నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు ముస్లిం అని చెప్పి స్టార్ట్ చేస్తారని నేను ఆ మూవీది పెట్టలేదు. నిజం చెప్పాలంటే నాకు ఇప్పుడే తెలుస్తుంది కావాలని వాంటెడ్లీ ఇవ్వలేదు అని చెప్పేసి. రైట్, అదేవిధంగా ఇప్పుడు నానిగారు కూడా పోస్ట్ చేశారు, ఆయన ట్విట్టర్లో కానీ లేదంటే ఇన్స్టాగ్రామ్ స్టోరీలో కూడా బ్రోకెన్ హార్ట్ సింబల్ అది పెట్టారు. అంటే తనకు ఎందుకు ఆయన ఎందుకు అంత రియలైజ్ అయ్యారు అని ఒకసారి మనం ఆలోచించినట్లయితే ఆయన శ్యామ్ సింగర్ రాయ్ మూవీ చేశారు, దాంట్లో ఒక సోషల్కి సంబంధించిన ఒక సోషల్ యాక్టివిటీని దానికి సంబంధించి ఒక మూవీ చేశారు. ఎవరైతే మాతంగిలాగా తయారు చేస్తున్నారో ఆ మాతంగి వేషంలో ఉన్న వాళ్ళకి ఏ విధమైన ఇష్యూస్ జరుగుతున్నాయో మీరు చూసారా, మూవీ చూసారా ఫస్ట్ ఆఫ్ ఆల్? చూసాను. శ్యామ్ సింగర్ రాయ్ చూశారు కదా, సో ఆ కాన్సెప్ట్కి సంబంధించి తాను కూడా ఒక రియలైజ్ అయ్యారేమో అని అనిపించింది. సో దాని ద్వారానే ఆయన రియలైజ్ అయ్యి జైభీమ్ మూవీని అట్లా అడాప్ట్ చేసుకున్నారు అనుకోవచ్చా? యా, ఆబ్వియస్లీ అనుకోవచ్చు. మనం ఎప్పుడు నానిగారిని ఒక న్యాచురల్ స్టార్ గానే అనుకుంటాం. సో ఎందుకు మన పక్కింటి అబ్బాయిలా ఉంటాడు, మనం ఆ ఫీలింగ్స్ అనుకుంటాం. సో తనకు కూడా ఒక ఎమోషనల్ ఫీలింగ్ వచ్చింది అనమాట, అరే ఇంత మంచి మూవీ తీశారు, కాన్సెప్ట్ ఇంత మంచిగా ఉంది అయినా రాలేదేంటి అని చెప్పి ఆయన హార్ట్ బ్రోకెన్ గా అలా కూడా పెట్టుండొచ్చు కదా. ఎందుకంటే మీకు తెలుసు అల్లు అర్జున్ గారు హీఈస్ అ బిగ్ స్టార్, ఆయన వెనకాల ఎంత బ్యాక్గ్రౌండ్ ఉంది అని చెప్పేసి. వేరే హీరోస్ కానివ్వండి, పొలిటీషియన్స్ కానివ్వండి, ఒక నెగిటివ్ కామెంట్ పెట్టాలంటే భయపడతారా లేదా? అరే ఆయనకు ఎగ్నేస్ట్ గా పెట్టాలా అన్నట్టుగా. సో అందుకే పెట్టట్లేదేమో, ఇందాక మీరు చెప్పినట్టు భయపడి